దేశంలో గడిచిన నూట ఇరవై రెండు ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది మార్చిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది ఉత్తర దక్షిణ భారతదేశంలో ఆశించిన స్థాయి వర్షపాతం లేకపోవడమే అధిక ఉష్ణోగ్రతకు కారణమని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు రెండు వేల పది మార్చిలో దేశవ్యాప్తంగా సరాసరి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై మూడు పాయింట్ సున్నా తొమ్మిది డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా ఈ ఏడాది మార్చిలో ముప్పై మూడు పాయింట్ ఒకటి సున్నా గరిష్ట సగటు ఉష్ణోగ్రత రికార్డు అయిందని వాతావరణ విభాగం పేర్కొంది కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ జార్ఖండ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు